ప్రతిభ. శ్రీ చైతన్య జూనియర్ విద్యార్థినిలు, ఏదైతే పుల్వామా ఘటన, జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి పుల్వామా ఘటనకు సంబంధించి వాళ్లకు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ క్యాండిల్స్ తో కిలోమీటర్ వరకు ర్యాలీ నిర్వహించి వీళ్ళు ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వాళ్ళను వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మన దేశాన్ని కాపాడే ఒక 42 మంది సైనికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికోసం మేమందరం శ్రద్ధాంజలి జరపడం జరుగుతుంది. వాళ్ళ కోసం వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలని ర్యాలీ తీసాము. దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వరకు ర్యాలీ తీసాము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకా ముందు ఎప్పుడు ఇట్లాంటివి జరగవద్దని కోరుకుంటున్నాము. జై జవాన్ జై జవాన్ జై జై భారత్ జై 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 జై జవాన్ జై జై భారత్ సంవిధాన 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 జరగలేదు. కానీ చాలా నష్టం జరిగింది. ఇంకొకసారి జరగకుండా మనం కోరుకుందాం. వాళ్ళ ఆత్మశాంతి కూడా హ్యాపీగా ఆత్మశాంతి జరగాలని కోరుకుందాం. అందుకనే మేమందరం ఈరోజు మా కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళందరం కలిసి ఇలా ర్యాలీ చేశాము. కనీసం 1 కిలోమీటర్ ఎక్కువనే నడిచాము. 2 కిలోమీటర్లు. మరియు ఇంకొక వాళ్ళ మనం కూడా కోరుకుందాం. మన దేశం కోసం వాళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నాము. వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి కదా. మన వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. జై జవాన్ జై భారత్ జై జై భారత్ జై జై జవాన్ చూపిద్దాం చూపిద్దాం ఏదైతే జవాన్లు మరణించినటువంటి సందర్భాలు మనం ఇక్కడ చూసామో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కావచ్చు, శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమాలు కావచ్చు, కొవ్వొత్తుల ర్యాలీలు కావచ్చు, జిల్లాల వారీగా కూడా కాలేజీల స్థాయిలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో ఓర్టు స్టూడియో నరేందర్ వరంగల్.